And we will move on to the next item of the program. I request our secretary, Veera Chintagaru, to give his message. Respected Bhaskar Reddy Garu, who presided over the meeting, and respected chief guest, Sri Thodkur Prasad Garu, all the distinguished persons in the hall, and particularly Dr. Singh Garu, Dr. Vishpalpur, and all the other distinguished guests here, and ladies and gentlemen, the boys, the kids, and everybody. I want to be called as a volunteer rather than a secretary of this Anadata, because having served for 2 years here, I feel more happiness. It's falling down. I consider myself as a volunteer. And as you know, this is run by it is run by, as you know, it is run by with two things. First is the money aspect, which should be given by the donors, and also secondly, it is the service aspect. So we need the support of the volunteers. Their time also is a precious thing, you know, as precious more precious than the money. So we want both of them. From all the people who are present here, and they can extend in either or both the ways. Then, as you know, it is already exempt from 501c3, and in this regard, actually, I would like to thank Vishpal Pugaru and our auditor, but for his timely sessions, coordination, cooperation. The approval has come in a record time. As he was telling, it has come in a record time of less than 3 months. So the credit goes to him primarily, and all the Anadata supporters and the team. And I would like to tell you the mission statement of this Anadata, which is appropriate, I feel. Anadata strives to donate food to unsupported seniors in rural India, and additionally, it provides grocery items to the needy seniors, particularly to the recently migrated communities from India, Nepal, and Bhutan. Sare leader ga manaki Prasad Thodkur garu manaki telugulo kuda cheptamani annaru, telugulo nenu prayatnistanu kontha Anadata asala telugulo ante mana hrudayam, actually ga mana vernacular language telugu kabatti మన హృదయం నుంచి భావాలు కరెక్ట్గా బయట రావాలంటే మన వెన్నెక్కలలో ముందుకు వస్తుంది. పిల్లడు ఎవరు నా దెబ్బతిన్నప్పుడు ముందు అమ్మ అంటాడు, అమ్మ మదర్ అండి కదా, మా అమ్మ 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 వస్తుంది. అదే టైంలో మనకి ఏదన్నా మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ముందు తెలుగులో ఎక్స్ప్రెస్ చేస్తామంటే యాడి హ్యాస్ టోల్డ్ ఇట్ యాప్ట్లీ. సో యాక్చువల్లీ అన్నదాత అంటే ఏమిటి అన్నది నేను నా హృదయంలోంచి వచ్చిన హృదయం పరంలోంచి వచ్చిన కొన్ని మాటల్లో మీకు మేము ముందుకు పెడతా. మన గ్రామాల్లో కడుపుకు పట్టడన్నం నోచుకొని ఎందరో వృద్ధ అవాగ్యులను మన చుట్టూ మనం చూస్తూ ఉంటాం. వారిలో అత్యంత దయనీయంగా స్థితిలో ఉన్నవారిని గుర్తించి వారిలో ఏ కొద్ది మందికైనా కడుపు నిండా తృప్తిగా జీవిత పర్యంతం, ఇంపార్టెంట్ జీవిత పర్యంతం, లైఫ్ లాంగ్, వన్స్ వీ స్టార్టెడ్ గివింగ్ టు సంబడి వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ ఫర్ దేర్ లైఫ్ టైం వాట్ ఎవర్. వారిలో ఏ కొద్ది మందికైనా విత్ డ్యూ అపాలజీస్ టు సింగ్ గారు, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ తెలుగు, వారిలో ఏ కొద్ది మందికైనా కడుపు నిండా తృప్తిగా జీవిత పర్యంతం భోజనం అందజేయాలనే సదుద్దేశంతో అమెరికా దేశ టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్న పడాల భాస్కర్ రెడ్డి గారు మరియు బంధుమిత్రుల సౌజన్యంతో నిరాడంబరంగా ప్రారంభమైన సేవా సంస్థ మన అన్నదాత. ఇది పూర్తిగా గ్రామ పరిధిలో, ఓన్లీ ఇన్ విలేజెస్, గ్రామంలోని వారికి, గ్రామంలోని వారిచే వారి సహాయ సలహా సహకారంతో సేవ చేయ తలపెట్టిన ఏకైక సేవా సంస్థ మన ఇండియాలో అని మేము అనుకుంటున్నాం ప్రస్తుతానికి.
ఇది ఎప్పుడు ఎలా స్థాపించాం అనేది ఆల్రెడీ మనకి మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసాం అది నేను ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ బట్ ఫ్యూచర్లో మనం దీన్ని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు విస్తరింపజేసి ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో కూడా ఈ సేవా సంస్థ పనిచేస్తున్నది అంటే ఫస్ట్ వీ విల్ ఎక్స్టెండ్ టు డిఫరెంట్ విలేజెస్ ఇన్ ఏపీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా డిపెండింగ్ అపాన్ అవర్ ఫండ్స్ పొజిషన్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ అండ్ ద రెస్పాన్స్ అండ్ దాంతోపాటుగా అంతర్జాతీయంగా అమెరికాలోని టెక్సాస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో నిత్యావసర వస్తువులు ఉచిత పంపిణీ ద్వారా సేవా కార్యక్రమాన్ని ఈ సంస్థ చేపట్టి దిగ్విజయంగా నిర్వహిస్తోంది ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు ఏ విధంగా అసలు మనం ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేయాలి మనం ఏ విధంగా చేయాలి అన్నదానికి మనకు ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకు వచ్చి రిప్లై ఏంటంటే మనందరం ఏదో ఒక గ్రామ పరిధి నుంచి వచ్చిన వాళ్ళే ఉద్యోగ వ్యాపార రీత్యా వేరువేరు నగరాల్లోనూ దేశాల్లోనూ శ్రీనివాసం నిలపరుచుకున్నాం కానీ మన జన్మభూమి తాలూకు జ్ఞాపకాలు అనుభవాలు అనుభూతులు ఎప్పుడూ మనం వెంటాడుతూనే ఉంటాయి మన గ్రామంలోని ప్రజల ఆర్థిక జీవన పరిస్థితులు మనకందరికీ అవగతమే దాన్ని ఇంకా ఎలాబరేట్గా ప్రజెంట్ పొజిషన్ కూడా మనకి ప్రసాద్ తరుగుగా చెప్పారు మనకి ఇంకా ధైర్యంగా ఉన్న పరిస్థితులను కూడా మనకి వివరించి చెప్పారు జీవితాంతం శ్రమపడి నోట్ దిస్ పాయింట్ జీవితాంతం శ్రమపడి తమ పిల్లల్ని పెంచి పెద్ద చేసే క్రమంలో తమ జీవిత చరమాంకాల్లో కనీస అవసరాలకు కూడా నోచుకొని వృద్ధులు కొందరైతే రెక్కాడితే కానీ నొక్కని బ్రతుకులు వెళ్ళదీస్తూ వృద్ధాప్యంలో శరీరం సహకరించగా తిండి కళ్ళల్లాడే బడుగు జీవులు మరికొందరు సో ఇది యాక్చువల్గా వీళ్ళ యాక్చువల్గా మనం ప్రతి విలేజ్లో ఏ విలేజ్కి వెళ్ళినా కూడా జస్ట్ వీ నోటీస్ దిస్ పీపుల్ సో మెనీ ఆఫ్ దెమ్ సమ్ ఆఫ్ దెమ్ వీ డోంట్ నో దెమ్ బట్ వీ బి సీయింగ్ దర్ ఫేసెస్ వెన్ ఎవర్ విజిట్ దెమ్ టూ ఇయర్స్ తర్వాత రీస్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫేస్ చూస్తుంటాం వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటాయి అటు వారిని కుల మత లింగ భేద వివక్షత లేకుండా అర్హులైన వారిని గుర్తించి వారికి పట్టెడన్నం పెట్టి వారి జీవిత పర్యంతము సహాయం అందించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ ఎయిమ్ అట్టి సేవా కార్యక్రమాల్లో గ్రామాల్లోని వివిధ వర్గాల ప్రజల నుండి ఆర్థిక లేదా సేవా సహకారంలో సలహాలు ఈ సేవా కార్యక్రమాన్ని మరింత మందికి మరింత మెరుగ్గా అందించేందుకు దోహదపడతాయి మన సేవ తత్పరత అంకితభావం ఓ మంచి సేవా కార్యక్రమంలో మమేకమయ్యామనే సద్భావన మన జీవితాలకు పరిపూర్ణత ఎనలేని తృప్తిని ఇస్తాయనో ఎంత మాత్రం సందేహం లేదు తృప్తిగా భోజనం చేసిన వృద్ధాభాగ్యుల ముఖాల్లోని ఆనందభావం ఆరాధనాభావం ఈ అన్నదాన సేవాకార్యక్రమానికి దాతలకు శ్రీరామ రక్ష అయితే ఇందులో ఎలా పాల్పంచుకోవాలన్నది ఆల్రెడీ ఈ డొనేషన్ ప్లాన్స్ వాటి ద్వారా మనం చూసాము సో దీనికి ఎలా అంటే వితరణ శీలత కలిగిన మీరందరూ కూడా దీనికి అర్హులే మీరు మీ సేవలను ధన రూపేణే కానీ సేవ రూపేణే కానీ అందించి సంస్థకు సహకరించమని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను నేను two more minutes and to tell how unique and how we differ from other organizations. The uniqueness is every time we'll be trying to minimize the cost. And we have in fact very very minimum overhead costs. That means every dollar you are contributing to the organization will go to the needy people. That is, take it from us. And wherever we start, it is a perpetual nature. It continues. So, moreover, an interesting point I want to tell is, suppose we're starting to 40 persons, and eventually we want to establish a corpus fund to those 10 people. If you are starting, an example I'm telling, with all your donations, so that the scheme will be self-sustaining by themselves. That's why we are going very slowly. We are going like a turtle. We are not like going like a hare. So, we build up just to 40 people. Keep it. We start just now. If 40 people could, then we want to build up the corpus funds so that the schemes will be self-sustaining. So that is one difference between other nation and our nation. So, even if we buy them with the slope between. మా సేవా సంస్థ చేసే కార్యక్రమాలని మీరు గుర్తించి మీ సహకారం అవసరించాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం అండ్ సో డియర్ ఫ్రెండ్స్ అవర్ డోనర్ బేస్ ఇస్ అవర్ మెయిన్ సపోర్ట్ యునో దట్స్ వై
we need some more volunteer support to steer to the next level. So meerandaru kuda maaku sahakarinchi next level of operations ki mee suggestions mee salahalu sahakaralu andajestaru cheppesi korukuntu meerandaru chaala samagochalu vachi maa ee deeniki jayapram chesinanduku chaala thanks cheppukuntu nenu sabha teeskuntanu. Thank you very much.